हाय फ्रेंड्स हेलो ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఒక చిన్న ఫేషియల్ గురించి తెలుసుకుందాము ఫేషియల్ అంటే చాలా సేపు అలా ఏం లేదండి ఒక చిన్న ఫేషియల్ అది ఏంది అంటే మిల్క్ ఫేషియల్ అండి మన ఫేస్ అనేది చాలా తెల్లగా ముత్యం లాగా మెరవాలి అనుకుంటే మనం ఈ చిన్న మిల్క్ ఫేషియల్ అనేది మనం ట్రై చేయొచ్చు ఏ స్కిన్ వాళ్ళైనా సెట్ అవుతుందండి ఈ ఫేషియల్ అనేది ఏ స్కిన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది అండ్ ఈ ఫేషియల్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా చేసుకోవాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో చూసిన తర్వాత మీరు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అయితే కొత్తగా నా వీడియో చూస్తున్నారా అయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలంటే సపోర్ట్ చేస్తూ ఉంటేనే కదండి మంచి వీడియోస్ అనేది చేస్తాను నేను అండ్ మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా మోటివేట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోకి లైక్ ఇవ్వండి ఇప్పుడు ఆ ఫేషియల్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తానండి ఇప్పుడు మనకి ఫేషియల్ కి కావాల్సినది పచ్చిపాలండి మీకు ఈ ఫేషియల్ చేసుకోవాలి అన్నప్పుడు మీ దగ్గర పచ్చిపాలు అవైలబుల్ గా లేదు అనుకోండి మీరు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు అవి తీసుకొని ఫేషియల్ అనేది ట్రై చేయొచ్చు ఇప్పుడు నేను ఒక హాఫ్ బౌల్ వరకు పచ్చిపాలను అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ పాలని యూస్ చేసి నేను ఫేషియల్ అనేది చేస్తాను అండ్ ఈ ఫేషియల్ కి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేస్తానండి ఆ ఇంగ్రీడియంట్స్ ఏందో తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మన ఫేస్ మీద ట్యాన్ అనేది డస్ట్ అనేది ఉంటుందండి ఆ డస్ట్ ని మనం ఇప్పుడు పచ్చిపాలతో మొత్తంగా ఫేస్ మొత్తం బాగా క్లీన్ చేసుకోవాలి అండ్ ఈ ఇది ఫస్ట్ స్టెప్ అండి ఇది మనము మన ఫేస్ మీద ఉండే ట్యాన్ ను అండ్ డస్ట్ అనేది క్లియర్ అవ్వాలి అనుకుంటే ఈ పచ్చిపాల అనేది బాగా హెల్ప్ అయితే అవుతుంది ఇప్పుడు ఈ పచ్చిపాలను యూస్ చేసి ఒక కాటన్ ప్యాడ్ తీసుకున్నానండి నేను కాటన్ ప్యాడ్ తో ఈ పచ్చిపాలతో నేను ఫేస్ అనేది మొత్తం క్లియర్ చేస్తాను ఇప్పుడు ఒక బౌల్ లోకి కొన్ని పాలను అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు ఈ కాటన్ ప్యాడ్ తో నేను ఫేస్ మొత్తం క్లీన్ చేస్తున్నానండి కాటన్ తో ఇలా ఇలాగా కొంచెం రబ్ చేసినట్టుగా స్మూత్ గా ఇలా మొత్తం వచ్చేసి కొంచెం చేయడం వల్ల మన ఫేస్ మీద ఉండే డస్ట్ ఉంటుంది కదా డస్ట్ అనేది క్లియర్ అవుతుంది ఇలా ఒక 2 నిమిషాల వరకు ఈ పచ్చిపాలతో ముందుగా కొంచెం ఒక 2 నిమిషాల వరకు రబ్ చేసుకోవాలండి ఇలా మసాజ్ చేసినట్టుగా ఇప్పుడు ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి డస్ట్ అనేది వస్తుంది మన ఫేస్ మీద ఆ డస్ట్ మొత్తం మనకు ఈ ఇప్పుడు నేను చేసిన ఈ మిల్క్ ని యూస్ చేసి మొత్తం ఫేస్ మొత్తం అనేది ఇలాగా 2 నిమిషాల వరకు మసాజ్ అయితే చేశాను కదా అది మన స్కిన్ లో ఉండే డస్ట్ మొత్తం అయితే క్లీన్ చేస్తుందండి ఈ ఫేషియల్ అనేది మనము 3 డేస్ కి ఒకసారైనా మనం చేసుకోవచ్చుండి వీక్ లో 2 టైమ్స్ అయినా చేసుకోవచ్చు చాలా హెల్ప్ అయితే అవుతుంది ఏ స్కిన్ వాళ్ళకైనా సెట్ అవుతుందండి ఈ మిల్క్ ఫేషియల్ అనేది ఒకవేళ పింపుల్స్ ఉన్నాయి మేము చేసుకోవచ్చు అని చెప్పేసి డౌట్స్ అయితే ఉంటాయండి చాలా మందికి పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్లీ ఈ ఫేషియల్ అనేది ట్రై చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు ఈ పాలు తీసుకోవడం అనేది ఈ స్టెప్స్ లో కామన్ అండి నేను కొంచెం పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు పాలను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు ఇది హనీని యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకోవాలి హనీ అనేది మనకి బాగా మాయిశ్చరైజర్ గా అయితే యూస్ అవుతుందండి ఇది అలోవెరా జెల్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వరకు అలోవెరా జెల్ ను వేసుకోవాలి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి వావండి ఇప్పుడు మనకు ఒక క్రీమీ టెక్స్చర్ లో అయితే మనకు ఇప్పుడు జెల్ అనేది రెడీ అయిపోయింది ఇది మనం సెకండ్ స్టెప్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో నేను యాడ్ చేసింది వచ్చేసి ఒక స్పూన్ పచ్చిపాలు అండ్ ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి
హనీ అండి అండ్ ఒక వన్ స్పూన్ వచ్చేసి అలోవెరా జెల్. ఈ మూడు మిక్స్ చేశాను. ఈ మూడు మిక్స్ చేస్తే నాకు ఈ టెక్స్చర్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఫేస్ మీద ఒక రెండు నిమిషాల వరకు మసాలా అయితే చేసుకుంటాను. మీకు నెక్ దగ్గర బ్లాక్నెస్ అలాగా ఉంటే నెక్ దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇలా ఒక రెండు నిమిషాలు అండి, రెండు నిమిషాల వరకు ఫేస్ మీద ఈ జెల్తో మసాజ్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి మిల్క్ ఫేషియల్ అనేది. మనకు బాగా ఇన్స్టెంట్గా మనకు వైట్నింగ్ అనేది కనిపిస్తుంది, మన ఫేస్ మీద ఉండే ట్యాన్ అనేది క్లియర్ అవుతుంది, మన ఫేస్ మీద ఉండే బ్లాక్ స్పాట్స్ అయినా పింపుల్స్ ఉన్న వాళ్ళకి బ్లాక్ స్పాట్స్ అనేవి ఉంటాయండి, ఆ బ్లాక్ స్పాట్స్ కూడా చాలా ఈజీగా అయితే క్లియర్ అయిపోతాయి. ఇలా ఒక రెండు నిమిషాల వరకు మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ అనేది ఇప్పుడు కాటన్తో ఫేస్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి ప్యాక్ అండి. ప్యాక్ వేసుకున్న తర్వాత మనం వాటర్తో అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ కాటన్ ప్యాడ్ యూజ్ చేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి ప్యాక్ అండి. ఇప్పుడు మనకి కావాల్సినది పాలు. పాలు అనేది ఒక స్పూన్ వరకు పాలను వేసుకోవాలి. పాలను వేసుకున్న తర్వాత ఇది మిల్క్ పౌడర్ అండి. ఇది మిల్క్ పౌడర్ అనేది ఇప్పుడు నేను ఒక స్పూన్ వరకు ఈ పాలల్లో యాడ్ చేస్తాను. ఒక స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. అండ్ మిల్క్ పౌడర్ వేయడం వలన మన స్కిన్ టోన్ అనేది చాలా బ్రైట్ కావడానికి యూజ్ అయితే అవుతుంది. అండ్ స్కిన్ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా అయితే కనిపిస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక అర స్పూన్ వరకు అలోవెరా జెల్ని అయితే వేసుకోవాలి. ఒక్క అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కస్తూరి పసుపు అండి. కస్తూరి పసుపు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా కిచెన్లో మనం వాడుకుంటాం కదా ఆ పసుపు ఉంటే ఆ పసుపు అయినా అవైలబుల్గా ఉంటే అదైనా వేసుకోవచ్చు. కస్తూరి పసుపు వచ్చేసి ఒక పించ్ అండి, కొంచెం అయితే వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు. ఒక పించ్ ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఇది బాదం ఆయిల్ అండి, ఆల్మండ్ ఆయిల్. బాదం ఆయిల్ అనేది యూజ్ చేయడం వలన మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చేస్తుంది. మన ఫేస్ అనేది చాలా మన స్కిన్ మన ఫేస్ మీద ముడతలు అలాగా లేకుండా అయితే చేస్తుంది. బాదం ఆయిల్ అనేది ఒక అర స్పూన్ వరకు నేను బాదం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మీ దగ్గర బాదం ఆయిల్ లేదు అనుకుంటే అనుకోండి, విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు. బాదం ఆయిల్ వేయడం వలన మనకి ఇంకా మన స్కిన్కి చాలా హెల్ప్ అయితే అవుతుందండి. అందుకు నేను బాదం ఆయిల్ అనేది ఫేస్ ప్యాక్స్లో యూజ్ చేస్తున్నాను. అది వింటర్ సీజన్ కాబట్టి మన ఫేస్ అనేది డ్రై అవ్వకుండా చేస్తుంది, మన ఫేస్కి ఫుల్ మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుందండి. అందువలన నేను బాదం ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఫేస్ మీద అప్లై చేస్తున్నాను నేను. ఫేస్ మీద ప్యాక్ అనేది వేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes అనేది ప్యాక్ అనేది ఆరనివ్వాలండి. ఆరనిచ్చిన తర్వాత నేను క్లీన్ చేసి చూపిస్తాను రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో. ఒక 12 నిమిషాల తర్వాత చూడండి కొంచెం అయితే డ్రై అయిపోయింది, మరీ ఎక్కువగా అయితే అవ్వదు. చూడండి ఒక 12 నిమిషాల వరకు అయితే ఉంచేసి ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. వావ్ అండి, స్కిన్ అయితే చాలా బాగుంది, చాలా షైనీగా చాలా స్మూత్గా అయితే కనిపిస్తుంది.
ఫేషియల్ అయితే చూసారు కదండీ, ఇలాగా ఫేషియల్ అనేది మనం చాలా ఈజీ స్టెప్స్తో ఫేషియల్ అనేది పూర్తి చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా. అండ్ మన స్కిన్ టోన్ అనేది చాలా బ్రైట్ అవుతుంది, అండ్ మన ఫేస్ మీద ఉండే మచ్చలు అవి క్లియర్ అవుతాయి, అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి నా ఛానల్లో పోస్ట్ చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ అయితే ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.